राज्यसभा सभ्युलु जोगिनपल्ली संतोष सारथ्यంలో హీరో అల్లర్ నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటారు సింగర్ స్మిత. రాబోయే తరాలకు ఆక్సిజన్ ను అందించాలంటే మనమంతా మొక్కలు నాటాలని సింగర్ స్మిత అన్నారు. ఒక్క రంగాన్నే కాకుండా రాజకీయ, సినీ, క్రీడా ఇంకా అనేక రంగాల వారిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ హీరో అల్లర్ నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఈ రోజు మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో మూడు మొక్కలు నాటారు సింగర్ స్మిత. అనంతరం తాను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సినీ రంగానికి చెందిన ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ నాయకులు నారా లోకేష్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లు కూడా మొక్కలు నాటాలని సింగర్ స్మిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. నన్ను ట్యాగ్ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయమని ఛాలెంజ్ చేశారు. అండ్ ఐమ్ హ్యాపీ టు డూ ఇట్. ఈరోజు మొక్కలు నాటాము అండ్ నా నుంచి ఈ ఛాలెంజ్, అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ ఐ సే ఎవరికి ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను అన్నదానికన్నా, మొక్కలు నాటడం అనేది ఒక పర్టిక్యులర్, అది ఇనిషియేట్ చేశారు సంతోష్ గారు. వెరీ నైస్ ఆఫ్ హిమ్, ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. దీన్ని ఒక పార్టీకో ఒక మనిషికో అట్ట పరిమితం చేయకుండా అది స్ప్రెడ్ చేయాలని, ఇది ఒకళ్ళ వల్ల అయ్యేది కాదని. సో ఈ ఛాలెంజ్ ని నేను డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అని అనగలను. వన్ నలుగురికి ఇవ్వకపోతున్నాను, వన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండ్ త్రీ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. సీతక్క గారు చాలా పనిచేశారు డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్, ఆ ట్రైబల్ ఏరియాస్ లో అంతా సామాన్ మోసుకెళ్లి ఫీడ్ చేశారని చూసాం. సో ఐమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై హర్ లీడర్షిప్. ఆవిడకి ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ లోకేష్ గారికి వన్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ ద ఫోర్ ఇస్ లోకేష్ గారు, హూజ్ ఆల్సో ద యంగ్ లీడర్ అండ్ ఫ్రమ్ టీడీపీ. అండ్ ద థర్డ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కిషన్ రెడ్డి గారు ఫ్రమ్ బీజేపీ. ఈ కాంగ్రెస్, టీడీపీ అండ్ బీజేపీ అన్ని పార్టీల నుంచి కూడా ఈ లీడర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను ఈ ఛాలెంజ్. అండ్ వన్ పర్సన్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, పూరి జగన్నాథ్ గారు. ఆయన ఇంకా ఈ ఛాలెంజ్ చేయలేదు. సో అండ్ హీస్ ఇన్ బాంబే అపారెంట్లీ. సో బాంబేలో స్ప్రెడ్ చేస్తారని కోరుకుంటూ జగన్ గారికి కూడా ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.